హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వీనస్ కిచెన్. చలికాలంలో వచ్చే జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్స్ను అలాగే గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను దరి చేరకుండా వ్యాధి నిరోధక శక్తిని బలోపేతం చేసే మసాలా టీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దామండి. ఈ మసాలా టీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ మీద గిన్నెలో ఒక కప్పు వరకు వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్ల బ్లాక్ టీ పౌడర్ని కానీ లేదా అస్సాం టీ పౌడర్ని కానీ వేసుకోవాలి. నేను ఇక్కడ అస్సాం టీ పౌడర్ని ఉపయోగిస్తున్నాను. ఈ టీ పౌడర్ అయితే ఈ టీ రుచి బాగుంటుంది. ఒకవేళ ఇవి అందుబాటులో లేకపోతే మీరు ఏ టీ పౌడర్ని ఉపయోగిస్తుంటే అదే వేసుకోండి. ఈ టీ పౌడర్లోని ఫ్లేవర్స్ అన్నీ వాటర్లోకి వచ్చే విధంగా 2 లేదా 3 నిమిషాల పాటు ఈ వాటర్ని మరిగించుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత ఇందులో 1 కప్పు వరకు పాలను వేసుకుని స్టవ్ ఫ్లేమ్ని లోలోకి మార్చుకుని 10 నిమిషాల పాటు ఈ టీని మరిగించుకోవాలి. ఈలోపు మసాలా పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్లోకి 2 స్పూన్ల అల్లం పొడిని వేసుకోవాలి. అల్లాన్ని ఎండబెడితే వచ్చే పొడిని వేసుకోవాలి. ఈ పొడిని శొంఠి పొడి అని కూడా అంటారు. అలాగే 1 స్పూన్ లవంగాల పొడి, 1.5 స్పూన్ యాలకుల పొడి, 1 స్పూన్ దాల్చిన చెక్క పొడి, 1.5 స్పూన్ మిరియాల పొడిని కూడా వేసుకుని వీటన్నిటినీ బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. నేను బేసిక్ మసాలా టీ పొడిని చూపిస్తున్నానండి. ఇందులో మీరు జాజికాయ, అనాస్ పువ్వు, జాపత్రి ఇలాంటి పౌడర్స్ని కూడా కలిపి చేసుకోవచ్చు. 2 కప్పుల టీకి 1/2 టీ స్పూన్ పౌడర్ అయితే సరిపోతుంది. 10 నిమిషాల పాటు మరిగించుకున్న టీలో 1/2 టీ స్పూన్ ఈ మసాలా పొడిని వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని 2 లేదా 3 పొంగులు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. చివరగా ఇందులో 1.5 టేబుల్ స్పూన్ పంచదారని కానీ లేదా బెల్లాన్ని కానీ వేసుకోవాలి. ఈ మసాలా పొడిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. దానివలన రక్త ప్రసరణ బాగా జరిగి గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. అలాగే దీనివలన అప్పుడప్పుడు వచ్చే తలనొప్పి కూడా తగ్గుతుంది. డైలీ ఈ టీ తీసుకోవడం వలన మన ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతుందండి. చలికాలంలో వచ్చే దగ్గు, జలుబు, వైరల్ ఫీవర్ల నుండే కాకుండా గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం లాంటి సమస్యల నుంచి కూడా దూరంగా ఉండవచ్చు. ఈ టీ కోసం చేసే మసాలా పొడి ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే 3 నెలల వరకు ఫ్రెష్గా ఉంటుందండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా ఈజీగా మసాలా టీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.